సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఉత్కంఠకు తెరపడింది. ఎట్టగేలకు పెండింగ్ లో ఉన్న లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. హాట్ సీట్ ఖమ్మం లోక్సభ స్థానానికి సునీ హీరో వెంకటేష్, మంత్రి పొంగులేటి వెయ్యంకుడు, రాము సహాయం, రఘురామరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. అలాగే కరీంనగర్ అభ్యర్థిగా రాజేందర్ రావు, హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా మొహమ్మద్ సమీర్ పేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితానైతే విడుదల చేశారు. ఇప్పటికే 14 సీట్లకు అభ్యర్థులను కేటాయించగా తాజాగా మిగిలిన 3 సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి కోసం సుదీర్ఘ కసరత్తు చేపట్టిన కాంగ్రెస్ చివరికి రఘురామరెడ్డికి టికెట్ కేటాయించింది. మొదటి నుంచి ఖమ్మం టికెట్ కోసం బడా నేతలు పట్టుబట్టారు. బట్టి విక్రమార్క తన భార్య నందినికి, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్ టికెట్ ఇవ్వాలని కోరారు. వీరితో పాటు విహెచ్ లాంటి రాజకీయ నాయకులు సైతం ఖమ్మం నుంచి పోటీ చేయడానికి ఉత్సాహపడ్డారు. దీంతో ఖమ్మం నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయడం పీసీసీ, ఏఐసీసీలకు పెద్ద సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ పెద్దలు చివరికి రాము సహాయం, రఘురామరెడ్డి పేరును ఫిక్స్ చేసింది. కాంగ్రెస్ రాజకీయ దిగ్గజం రాము సహాయం, సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం చేగుమ్మ గ్రామం. సురేందర్ రెడ్డి గతంలో మహబూబాబాద్, వరంగల్ లోక్సభ స్థానాల నుంచి ఎంపీగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోనకల్ నుంచి ఎమ్మెల్యేగా గొలుపొందారు. 4 సార్లు ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేష్లకు కూడా ఈయన వియ్యంకులు. రఘురామరెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డితో వివాహం కాగా, హీరో వెంకటేష్ కుమార్తె అశ్రీతను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. అలా ఇటు వెంకటేష్కి అటు పొంగులేటికి రఘురామరెడ్డి వియ్యంకుడయ్యారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.